మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి సో ఇది ఏంటి అంటే మనకు తరగతి ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అలాగే తరగతి పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ట్రేడ్ టెస్ట్ పెట్టి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మీరు టెంపరీ అనుకునేరేమో ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు అండి వందల రూపాయలు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ముప్పై వేల రూపాయల దాకా శాలరీ అయితే మనకు వస్తుంది కేవలం వంద రూపాయల ఫీజు ఉంటుంది సో ఈ వీడియోలో మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది కొంతమంది ఫేక్ అనుకుంటూ ఉంటారనమాట ఏంది రోజు పెడుతున్నాడు వీడియోస్ యానించ నుంచి అంటే రోజు వీడియోస్ ఏదో ఫేక్ చెప్తున్నాడు అని చెప్పి సో అందరి దగ్గర గూగుల్ ఉంది నెట్ ఉంది గూగుల్లోకి వెళ్ళండి పోస్టల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ మీకు తెలుసు కదా ఇండియా పోస్ట్ అని చెప్పి సో అక్కడికి వెళ్ళి మీరు చూసినట్లయితే అక్కడ ఉంటుందన్నమాట నోటిఫికేషన్ సో నేను ఎక్కడి నుంచో తీసుకుని రావట్లేదు అండి నేను సర్చ్ చేసి అంటే కొన్ని నోటిఫికేషన్ అందరికీ అనమాట అవన్నీ కూడా సర్చ్ చేసి మన ఛానల్లో చెప్తూ ఉంటాను ఓకేనా సో కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇది నాకు కావాలండి సో ఎందుకంటే నేను ఎంతో శ్రమపడి ఎక్కడెక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయో మీ క్వాలిఫికేషన్స్కి ఎందుకంటే కనీసం కొంతమంది అన్న ఎంప్లాయ్మెంట్ ఉండాలి సో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారు సో ఎంప్లాయ్మెంట్ ఉండాలి అని చెప్పేసి నేను వెతుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట సో కాబట్టి మీ సపోర్ట్ అంటే లైక్స్ ఇచ్చి మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఖచ్చితంగా లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనం చూడండి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ గూడ్ షెడ్ డోట్ కోయంబత్తూర్ నుంచి అయితే రావడం జరిగిందండి ఇది ఎప్పుడు వచ్చింది ఈ నోటిఫికేషన్ అంటే మనకు జూన్ ముప్పయో తారీఖు వచ్చింది జూన్ ముప్పై తారీఖు వచ్చింది లాస్ట్ డేట్ ఎప్పుడు చూడండి స్టార్టింగ్లోనే ఇచ్చారు సో మనకేంటి అంటే ఆగస్ట్ ఒకటి అనేది చివరి తారీఖు అనమాట ఆగస్ట్ ఒకటి ఇది ఆఫ్లైన్లో పంపించుకోవాలి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి ఇక్కడి నుంచి మనకు ఏడు ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి స్కిల్డ్ ఆర్టిసన్స్ అంటారు గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా సో చాలా అంటే కొంచెం ఆలోచిస్తే ఈజీగా వచ్చేస్తాయి జాబ్స్ అనేవి పెద్ద కష్టమైతే కాదు నేను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓపిక ఉంటే వీడియో క్లారిటీగా అంటే క్లియర్గా చూడండి మీరు వీడియోని నాకు తెలుసండి మీరు నోటిఫికేషన్లు మునిగిపోయారు లైక్ చేయడం మాత్రం మర్చిపోయారు లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా కదా ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మోటార్ వెహికల్ మెకానిక్ అని రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఓబీసీ కోటి ఓపెన్ కేటగిరీకి ఒకటి ఇచ్చారు స్కిల్డ్ అనమాట తర్వాత ఎంవి ఎలక్ట్రీషియన్ అంటే మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ సంబంధించిన ఉద్యోగాలు ఒక్కటి ఉంది ఈ ఒక్కటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు ఈ రెండు కొంచెం పక్కన పెట్టండి ఇవి కొంచెం స్కిల్డ్ అంటే సో మనం ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పని చేసుకుంటేనే తప్ప మనకు అది రాదన్నమాట ఇకపోతే దాని తర్వాత అన్నీ కూడా మనము ఈజీగా సంపాదించవచ్చు కొంచెం తెలివి ఉపయోగిస్తే సో వెల్డర్ ఉద్యోగాలు ఒక్కటి ఉంది ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు కార్పెంటర్ ఒక్కటి ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చారు టైర్మెన్ ఒక్కటి ఉంది ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు కాపర్ అండ్ టిన్ స్మిత్ సో ఒక్కటి ఉంది ఓబీసీ వాళ్ళకు ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా సో ఇప్పుడు చూడండి మనకు వెల్డర్ సో వెల్డర్ అంటే మనకేం లేదండి సో ఇక్కడ తెగిపోయిన వస్తువులు ఉంటాయి కదా ఇనుప వస్తువులు ఇవి సో అవి జాయింట్ చేయడం అనమాట వెల్డింగ్ పని ఓకేనా సో మీరు జస్ట్ ఇప్పటి నుంచి మీరు ఒక రెండు మూడు నెలలు సో డైలీ వెళ్ళి చూసుకున్నా సరే మీకు ఇది వచ్చేస్తుంది అండి ఓకేనా ఈ వెల్డర్ పని అనేది ఎందుకంటే ఆ గ్యాస్ ఉంటుంది సో అది ఎలా ఆన్ చేసుకోవాలి ఎంత ఫ్లేమ్ పెట్టుకోవాలి సో ఎంత ఎన్ని డిగ్రీస్లో అవి మనం హీట్ చేసి అవి రెండు అతికిచ్చాలి ఇవి తెలుసుకుంటే సరిపోతుంది దీనికి ఏమో సంవత్సరాల సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కార్పెంటర్ సో ఈ కార్పెంటర్ కూడా ఇక్కడ ఏంటి అంటే మనకు కార్పెంటర్ వృత్తి కూడా రెండు మూడు నెలలు వెళ్తే సో మనకు ఈజీగా అయితే వస్తుంది మనకి పూర్తి అంటే అతను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అవసరం లేదనమాట ఇక్కడ ఏమని చెప్పారంటే క్వాలిఫికేషన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కూడా ఏ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ అని చెప్పి ఐటీఏ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ అవసరం లేదు లేదా ఎయిత్ స్టాండర్డ్ పాస్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ ఇయర్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఎనిమిదో తరగతి పాస్ అయిపోయి ఆ సంబంధించిన వాటిలో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అని చెప్పించారు అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఐటీఏ చేసిన వాళ్ళు రెండేళ్ళు చేస్తారు రెండేళ్లలో ఏమి పూర్తి పరిజ్ఞానం రాదు దాని గురించి మెలకువలు తెలుసుకుంటారు అనమాట అలాగే మనకు ఎయిత్ స్టాండర్డ్ పాస్ అయ్యి ఎక్స్పీరియన్స్ కావాలి వన్ ఇయర్ అంటే వన్ ఇయర్కి ఏం పెద్ద రాదనమాట సో మెలుకు తెలుసుకుంటారు ఓకేనా సో కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా చేయండి ఖచ్చితంగా జాబ్స్ అయితే వస్తాయి చాలామంది ఇవి స్కిల్డ్ కదా మనకు రావాలి అని చెప్పి స్కిప్ చేస్తారనమాట సో కానీ ఇవి చాలా బెస్ట్ ఆప్షన్స్ అండి అలాగే మనకు టైర్మెన్ చూడండి సో మనకు టైర్మెన్ సో ఈ టైర్మెన్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకు ఒక్కటి ఉంది అనమాట సో ఈ ఒక్కటి కూడా ఓపెన్ కేటగిరీ ఇచ్చండి ప్రతి ఒక్కరు దీనికి అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకంటే టైర్మెన్ అంటే ఏం పెద్ద పని ఉండదండి సో మనకు జీపు అలాగే కార్లు ఉంటాయి కదా వారి టైర్స్ అనేవి అవి పంచర్స్ వేయడము ఆ టైర్లకు పంచర్లు వేయడము సో తర్వాత మన టైర్ అలైన్మెంట్ చేస్తారనమాట అంటే టైర్ బిగించేటప్పుడు సో ఖచ్చితంగా అలైన్మెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు సో అలాంటి పని అనమాట ఇది సో ఇక్కడ కూడా మీరు కేవలం టూ మంత్స్ వెళ్ళినట్లయితే సో మీకు ఇది కూడా వచ్చేస్తుందండి కాబట్టి ఎవరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా కాపర్ అండ్ టిన్ స్మిత్ అండి సో ఈ కాపర్ అండ్ టిన్ స్మిత్ ఏంటి అంటే మనకు కంసాలి వర్క్ అంటారు కదా అంటే సపోజ్ మనము కుండలు తయారు చేసేది అంటే కుండలు అనేవి మట్టితో కాకుండా రాగి వస్తువులతో ఇనుప వస్తువులతో తయారు చేస్తుంటారు సో అలాంటి వర్క్ అనమాట సో ఇది మనకు ఏంటంటే ఎస్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా సో ఇక్కడ మొత్తంగా ఈవీ ఉద్యోగాలు ఇచ్చారు సో వీటన్నిటికి కూడా మనకు కావాల్సిన అర్హత సో మనకు ఎయిత్ స్టాండర్డ్ పాస్ లేదా ఐటీఏ సర్టిఫికెట్ ఉండాలి ఎయిత్ స్టాండర్డ్ పాస్ అయ్యి ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కావాలి సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఒక్క సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందన్న మాకు మాకేం లేదు కదా సో ఎలా వస్తుంది అంటే ఫ్రెండ్స్ చూడండి మీరు ఆ పని నేర్చుకుంటే సో ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఆ పని నేర్చుకుంటే అంటే రెండు మూడు నెలలు వెళ్ళి మీరు చూసుకుంటే సో మీరు ఒక వైట్ పేపర్లో సో ఎక్స్పీరియన్స్ లెటర్ టైప్ చేయించుకొని సో ఓకే సో అక్కడ మీరు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం వేయించుకుంటే చాలండి అంటే మాకు ఈ పని వచ్చు అని చెప్పేసి అర్థమైందా సో నేను చెప్పింది చేయండి సో వైట్ పేపర్ ఏ ఫోర్ సైజ్ పేపర్లో సో ఎక్స్పీరియన్స్ లెటర్ ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది టైప్ చేపిచ్చుకోండి టైప్ చేయించేసి సో అక్కడ కింద గెజిటెడ్ ఆఫీసర్స్ అంతకము ఓకే సో గెజిటెడ్ ఆఫీసర్స్ అంతగా మీరు చేపించి సీల్ వేపిస్తే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినట్టే అనమాట సో కాబట్టి ఈ పని మీరు ఖచ్చితంగా చేయండి ఎవరు చేయరు ఇంత రిస్క్ తీసుకోరు అంటే బా ఎందుకు లేని చెప్పి వదిలిపెట్టేస్తారనమాట కానీ ఎవరు వదలకూడదు అని చెప్పి నా ఆలోచన అండి సో అది విషయము సో ఇక మనకు వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఓకేనా ఎస్సీ వాళ్ళకు ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళకు మూడేళ్ళు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయ్యి ఉండి జనరల్ కేటగిరీ కింద పోస్ట్కి అప్లై చేస్తే మీకు రిలాక్సేషన్ వర్తించదు అర్థమైందా సో అది గుర్తుపెట్టుకోండి సో దీనికి మనకి ఎలా అంటే స్కిల్ టెస్ట్ పెడతారు సో స్కిల్ టెస్ట్ పెట్టి అంటే ట్రేడ్ టెస్ట్ అంటారు అనమాట సో ట్రేడ్ టెస్ట్ పెట్టి మీకు సెలక్షన్ చేసుకుంటారు అనమాట అంటే మీకు అక్కడ ఆ యొక్క సెలక్షన్ బా సెలక్షన్ దాంట్లో భాగంగా మీకు సపోజు మీరు టైర్మెన్ అయితే సో మీకు ఒక కార్ ఇచ్చేసి టైర్ అలైన్మెంట్ చేయడం అని చెప్పి చూ చెప్తారు అలాగే టైర్కి పంచర్ వేయడము సో ఇలాంటి పనులు అయితే ఉంటాయి కా కాపర్ అండ్ టిన్స్ మీద అయితే సో మీకు అవి కంసాలిలాగా సో ఎలా డిజైన్ చేస్తారు ఏంటనేది చెక్ చేస్తారనమాట కార్పెంటర్ అయితే సో మనకు ఒక వుడ్ ఇచ్చేసి సో ఆ వుడ్తో ఏదైనా చిన్న పరికరం చేయమంటారు రో సో ఇలాంటి పనులు అయితే ఉంటాయండి సో కాబట్టి పెద్ద పెద్ద అయితే కదా కొంచెం తెలుసుకుంటే పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు ఎందుకంటే మనకి నోటిఫికేషన్ విడుదల చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ వరకు టై టైం పడుతుంది అనమాట ఈ టైంలో మీరు అయితే గెటాన్ అవ్వచ్చు ఎందుకంటే మన తక్కువ అర్హతలతో మనం జాబ్ సంపాదించాలంటే సో ఏదో ఒకటి చేయాలి గ్యారెంటీగా ఎందుకంటే అందరికీ జాబులు రావాలంటే సో అందరికీ ఏం స్కిల్ లేకపోతే రాదనమాట ఖచ్చితంగా స్కిల్ అయితే ఉండాలి కదా సో అందుకోసం సో ఇకపోతే మనకు చూడండి ఇక్కడ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి అఫిక్స్డ్ అట్ ది ప్లేస్ ఆఫ్ మెయింట్ ఫర్ ద పర్పస్ ఆన్ ది అప్లికేషన్ అండ్ షుడ్ బి డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ సో అప్లికేషన్ ఫామ్లో సో కింద ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ అనేది సో ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా సో ఇక్కడ ఫోటో డ్యూలీ అటెస్టెడ్ అని చెప్పేసి మనకు ఉంది ఓకేనా సో ఇక్కడ మనం ఏంటి అంటే సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలండి ఓకే సో సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పెట్టాలి అంటే ముందు పక్క వెనక పక్క రెండు పక్కల సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాలి అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఓకేనా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ హండ్రెడ్ రూపీస్ అనేది మనము పోస్టల్ ఆర్డర్ ద్వారా తీయాలి ఓకే అలాగే మనం ఏంటి అంటే ద అప్లికెంట్స్ విల్ బీ స్క్రూటినైజ్డ్ యాజ్ పర్ ది ఎలిజిబిలిటీ క్రైటేరియా అండ్ ఎలిజిబుల్ అప్లికెన్స్ విల్ బీ కాలెడ్ ఫర్ ద ట్రేడ్ టెస్ట్ అందరికీ పిలవరు ఇల్లు సో వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా షార్ట్లిస్ట్ చేసి ఎవరికైతే పిలుస్తారో వాళ్ళు మాత్రము నాలుగు వందల రూపాయలు అనేది ఫీజు అయితే పే చేయాలి ట్రేడ్ టెస్ట్ కోసం అర్థమైందా సో ట్రేడ్ టెస్ట్ కోసం నాలుగు వందల రూపాయలు పే చేయాలి ఎగ్జామినేషన్ ఫీ అనమాట ఎవరికైతే కాల్ వస్తుందో సో వాళ్ళు మాత్రమే ఈ ఫీజు అయితే పే చేయాలి అక్కడ వాళ్ళు తీసుకుంటారు ఈ ఫీజు అనేది సో ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంప్లాయీస్ వచ్చేసరికి ఎగ్జామిషన్ అనమాట ఈ ఫీజు అన్నిటికి కూడా ఓకేనా ఇవన్నీ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ పెట్టాలి సరిపోతుంది అనమాట అంటే గేటెడ్ ఆఫీస్ అంతకం ఏమీ అవసరం లేదు సెల్ఫ్ అటస్టెడ్వి సరిపోతాయి ఓకే సో ఇండియన్ పోస్ట్ ఆర్డర్ చేయాలంటే సో మనం పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిస్ట్ని ట్రేడ్ వచ్చేసరికి కార్పెంటర్ ఆ ట్రేడ్ అనేది ఆయన డెవలప్ అయిన రాసి ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ గూడ్స్ షెడ్ రోడ్ కోయంబత్తూర్ సిక్స్ ఫోర్ వన్ డబల్ జీరో వన్ అనే అడ్రస్కు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి ఆగస్ట్ ఒకటో తారీఖు లోపల చేయాలి సెలబ్రేషన్ కాపీస్ అన్ని అటాచ్ చేయాలి ఇది అప్లికేషన్ ఫాము సో ఇదంతా కూడా మీరు ఫిల్ అప్ చేసేసుకొని నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి గ్యారెంటీ అయితే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో వీడియోని మీకు నచ్చడైతే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలా ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే